ఎపిసోడ్ స్టార్ట్ కాగానే 2005 సంవత్సరం అర్ధరాత్రి సమయంలో తుత్తుకుడి అనే ఒక ప్రాంతంలో కొంతమంది బస్సులో వెళుతుండగా బస్సు ఒక బ్రిడ్జ్ మీదకు చేరుకునేసరికి దారికి అడ్డంగా ఒక పెద్ద ముద్దు పడి ఉంటుంది. దాంతో కొంతమంది బస్సు దిగి ముద్దు తెలగించాలని ట్రై చేస్తుండగా అప్పటికే ఫుల్ గా వర్షం పడుతుండటంతో దాన్ని పక్కకు తీయలేకపోతారు. అప్పటికే బస్సులో ఉన్న సేతు భార్యకి నొప్పులు స్టార్ట్ కావడంతో త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు మరో దారి లేక కుట్టియార్ హాస్పిటల్ వైపు ఉన్న ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీ వైపు దారిలో వెళ్లాలనుకుంటారు. అయితే ఆ బస్సులో ఉన్న అందరూ ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీ పేరు వినగానే లోపల భయపడుతూ ఉంటారు. అలా బస్సు పాడుబడ్డ ఫ్యాక్టరీ దారిలో వెళుతున్నప్పుడే సడన్ గా ఒక వ్యక్తి బస్సుకు అడ్డంగా వస్తాడు. బస్సు అతన్ని గుద్దటంతో దూరంగా ఎగిరి పడతాడు. దాంతో బస్సులోని వాళ్ళంతా చాలా భయపడతారు. బస్సులోని వాళ్ళంతా వద్దని చెప్తున్న ఆ వ్యక్తికి ఏమైందో చూడాలని డ్రైవర్ సేతు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి చూడగా వ్యక్తి ముఖం చూడటానికి చాలా విచిత్రంగా భయంకరంగా ఉంటుంది. ఆ వ్యక్తిని చూసిన సేతు కొండరాజు అంటాడు. అప్పటికే కొంతమంది విచిత్రమైన వ్యక్తులు వచ్చి వీళ్లపై దాడి చేసి చాలా దారుణంగా చంపేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో సింగపూర్ లో ఉండే పెద్ద బిజినెస్ మ్యాన్ ప్రకాష్ ని చూపిస్తారు. ప్రకాష్ కి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. అందువల్ల ప్రకాష్ వీల్ చైర్ లోనే ఉంటూ తన జీవితాన్ని గడుపుతుంటాడు. ఒక రోజు ప్రకాష్ ఫర్హాన్ అహ్మద్ అనే అడ్వెంచరర్ టీమ్ హెడ్ ని పిలిపించి ఎమర్జెన్సీ ఎయిర్ షిఫ్ట్ లో మీ కోసం ఒక హెలికాప్టర్ రెడీగా ఉంది. ఈ రోజు సాయంత్రం మీరు అండ్ మీ టీం తమిళనాడు కోస్ట్ ఏరియాలోని కట్టియాల్ అనే ప్లేస్ కి వెళ్లబోతున్నారు. నన్ను ఎందుకు ఏమిటి అని అడగొద్దు. మీకు కావలసిన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అడిగి తీసుకోండి. ఇక మీతో పాటు వచ్చిన మా సైంటిస్ట్ వాళ్ళు కలెక్ట్ చేసిన శాంపిల్స్ని ఇక్కడికి సేఫ్గా పంపే బాధ్యత మీదే. ఇది సూపర్ కాన్ఫిడెన్షియల్. ఫర్హాన్, దీని గురించి ఎవరికి తెలియకూడదు. అర్థమైంది సార్, ఇది కాన్ఫిడెన్షియల్, అందుకే మీరు మాకు అప్పగించారు అంటాడు. అప్పుడే ప్రకాష్ ఫర్హాన్ కి డబ్బు ఉన్న ఒక బ్యాగ్ ఇచ్చి వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి డీటెయిల్స్ ఉన్న ట్యాబ్ ఇచ్చి నాకు ఆ శాంపిల్స్ త్వరగా కావాలి, మీతో పాటు నా పిఏ జగన్ కూడా వస్తాడు అని అంటాడు. అది విన్న జగన్ షాక్ అయ్యి, సార్ మళ్ళీ ఆ ప్లేస్ కి నేనెందుకు, నాకు ఆ ప్లేస్ కి వెళ్ళటం ఇష్టం లేదు అంటాడు. జగన్, ఆ ప్లేస్ గురించి బాగా తెలిసిన బ్రతికి ఉన్నది నువ్వు ఒక్కడవే కదా, అందుకే నిన్ను పంపుతున్నానని అనడంతో జగన్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మనకి బార్ దగ్గర మందు కొడుతూ మాట్లాడుకుంటున్న ముగ్గురు ఫ్రెండ్స్ ను చూపిస్తారు. కట్ చేస్తే మనకి మూవీ హీరో గౌతమ్ ని చూపిస్తారు. గౌతమ్ తన కారులో భార్య రీతు, కూతురు చిన్నుతో కలిసి తుత్తుకుడి గ్రామం వైపు ఒక చిన్న ఫంక్షన్ కు వెళుతూ ఉంటాడు. అలా వాళ్ళు కొంచెం దూరం ముందుకు వెళ్లేసరికి ఆ రోడ్ లో పెద్ద యాక్సిడెంట్ అయి కనిపిస్తుంది. ఏం జరిగిందో తెలుసుకుందామని ముందుకు వెళ్లిన గౌతమ్ కి రోడ్డు మధ్యలో పెద్ద యాక్సిడెంట్ అయింది, రోడ్డు చాలా దూరం బ్లాక్ అయిపోయింది, క్లియర్ అవటానికి చాలా టైం పడుతుందని చెప్తారు. కారు దగ్గరికి తిరిగి వచ్చిన గౌతమ్ రీతుతో, అందుకే నేను నీకు ముందే చెప్పాను ఫ్లైట్ లో వెళదామని, ఫ్లైట్ లో అయితే ఉదయాన్నే బయలుదేరితే సరిపోయే అని అనడంతో రీతు, ఇలా జరుగుతుందని మనం ముందుగా ఏమైనా కలగన్నావా, అయినా ఇక్కడి నుంచి వెళ్ళటానికి వేరే దారి ఏమైనా ఉందేమో సెర్చ్ చేస్తా ఉండని ట్రాక్ చేయగా జీపీఎస్ ట్రాకర్ లో కటియాల్ గుండా వెళ్లే సర్వీస్ రోడ్డు ఒకటి ఉందని తెలుస్తుంది. వాళ్ళకి వెళ్ళటానికి ఇంకా వేరే దారి ఏది లేకపోవడంతో రీతు గైడ్ చేస్తుండగా గౌతమ్ యూటర్న్ తీసుకుని కటియాల్ దారిలోకి కారుని పోనిస్తాడు. అలా కొంచెం దూరం ముందుకు వెళ్లిన తర్వాత రీతుకి అర్థమవుతుంది ఆ దారిలో చాలా కాలం నుంచి వాహనాలు ఏవి ప్రయాణం చేయట్లేదని. అది కాకుండా ఆ దారి చూసిన రీతుకి చాలా భయం వేయటంతో అదే విషయాన్ని గౌతమ్ కి చెప్పి మనం కరెక్ట్ దారిలోనే వస్తున్నామా లేకపోతే తిరిగి వెనక్కి వెళ్లిపోదామా అని అడుగుతుంది. ఏం కాదులే, ఈ దారి గురించి నువ్వే చెప్పావుగా, అయినా కొద్దిగా దూరమే ఉంది కదా, వెళ్లిపోదాం అంటాడు గౌతమ్. అలా వాళ్ల కారు కాసేపటికి కటియాల్ రోడ్డు మార్గంలోకి చేరుకుంటుంది. కొంచెం సేపు వెళ్లిన తర్వాత గౌతమ్ కారు ముందు రెండు టైర్లు పంచర్ అవుతాయి. గౌతమ్ కిందకు దిగి చూసి ఎవరికైనా హెల్ప్ కోసం ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండదు. దాంతో గౌతమ్ రీతుని, తన కూతుర్ని జాగ్రత్తగా కారులో కూర్చోమని చెప్పి సహాయం చేయడానికి ఎవరైనా దొరుకుతారేమోనని ముందుకు వెళ్తాడు. కట్ చేస్తే ఫర్హాన్ తన టీంతో కలిసి హెలికాప్టర్ లో బయలుదేరతాడు. ఫర్హాన్ తన టీం మెంబర్స్ నార్మల్ గానే ఉంటారు, కానీ జగన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. జగన్ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నాడో ఫర్హాన్ కి అర్థం కాదు. ఇంకోవైపు గౌతమ్ ప్రభు, రాజు, శక్తి ముందు కొడుతున్న మందు షాప్ దగ్గరికి వెళ్లి ఇక్కడ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పెద్దగా అరుస్తాడు. ఆ మాటలు విన్న ప్రభు, శక్తి, వీరాలు ఇంత రాత్రి టైంలో ఎక్కడి నుండి వస్తున్నావు, ఏం జరిగిందని గౌతమ్ ని అడుగుతారు. నేను నా ఫ్యామిలీతో కలిసి చెన్నై నుండి తుత్తుకుడి వస్తుండగా దారి మధ్యలో పెద్ద యాక్సిడెంట్ అయి రోడ్డు బ్లాక్ అయింది. దాంతో సర్వీస్ రోడ్డు తీసుకుని కొంచెం దూరం ముందుకు వెళ్లిన తర్వాత నా కారు 2 టైర్లు పంచర్ అయ్యాయి, ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని నడుచుకుంటూ ముందుకు వస్తున్నాను. అలా గంటన్నర దూరం నడిచిన తర్వాత కానీ ఇక్కడికి చేరుకోలేకపోయాను, అక్కడ నా భార్య కూతురు కారులోనే ఉన్నారు, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని అంటాడు. అది ఎంత విన్న శక్తి గౌతమ్ ని, సరిగ్గా చెప్పబోయా, అసలు నీ కారు ఎక్కడ పంచర్ అయిందని అడుగుతాడు. అది విన్న గౌతమ్, అక్కడ ఒక మైల్ రాయి కూడా ఉంది సార్, దాని మీద కట్టియాలని రాసి ఉందని చెప్తాడు. గౌతమ్ అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి లేచి గౌతమ్
గౌతముని చూస్తూ ఉంటారు. దాంతో గౌతమ్ వాళ్ళని, ఏమైంది సార్, ఎందుకు నా వంక అలా చూస్తున్నారు అంతా విచిత్రంగా, ఏమైంది, అక్కడ ప్రమాదం ఏమైనా ఉందా, అక్కడ చిరుతపులు ఏదైనా తిరుగుతుందా, అయినా మీరేంటి సార్, అక్కడ నా ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది, హెల్ప్ చేయమంటే ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటాడు. అప్పుడు ప్రభు, ఇవన్నీ నీకు పిచ్చి ప్రశ్నలాగానే అనిపించవచ్చు, కానీ ఊర్లోని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళటం మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది, ఎందుకంటే అక్కడ భూతాలు పిచాచాలు తిరుగుతాయని ఒక నమ్మకం. మేమైతే ఇంతవరకు ఆ భూతాలని పిచాచాలని చూడలేదు, కానీ అటువైపుగా వెళ్లిన వాళ్ళు మళ్లీ వెనక్కి తిరిగి రావటం ఇంతవరకు చూడలేదు అంటాడు. అప్పుడు గౌతమ్, ఈ కాలంలో కూడా భూతాలు పిచాచాలు ఏంటి సార్, ప్లీజ్ వచ్చి హెల్ప్ చేయండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, ప్లీజ్ గౌతమ్, మా మాట అర్థం చేసుకో, రేపు ఉదయం వెళదాం అంటారు. గౌతమ్ ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళెవరూ రాకపోయేసరికి కోపంతో గౌతమ్ అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకుని తన ఫ్యామిలీని రక్షించుకోవటానికి ఒక్కడే రోడ్డు గుండా బయలుదేరతాడు. ఇంకోవైపు కారులో రీతు చిన్ను మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కుక్క అరుస్తుంది. కుక్క ప్రకృతి వెళ్లాలేమోనని చెప్పి రీతు కారు డోర్ ఓపెన్ చేసి కుక్కను కిందకు రమ్మని పిలుస్తుంది. అయితే కుక్క కారు దిగగానే ముందుకు అరుచుకుంటూ పరిగెత్తుతుంది. దాంతో రీతు చిన్నుని కారులోనే కూర్చోమని చెప్పి కుక్క కోసం వెతుకుతూ వెళుతుంది. కుక్క కనిపించదు. కొంచెం సేపటి తర్వాత చిన్ను కూడా అక్కడికి వచ్చి మన కుక్క ఏదమ్మా అని అడుగుతుంది. రీతు, నిన్ను కారులోనే కూర్చోమన్నా కదా, ఎందుకు వచ్చావని కోపడుతుంది. సడన్ గా అప్పుడే రీతు కాలికి ఏదో గొలుసు చుట్టుకొని తనని పొదల్లోకి ఈడ్చుకెళ్లిపోతుంది. రీతుని ఈడ్చుకెళ్లిన పొదల వైపు వెళ్లిన చిన్ను అక్కడ ఒక ఆకారాన్ని చూసి షాక్ లో అలాగే ఉండిపోతుంది. రెండో ఎపిసోడ్ స్టార్ట్ అవగానే స్టోరీ 2 వారాల ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. బిజినెస్ మ్యాన్ ప్రకాష్ పంపించిన డాక్టర్ ఫయాజ్ అండ్ అతని టీం కలిసి కటియాల్ అనే ప్రాంతంలో వెతుకుతూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వాళ్ళకి ఆ ప్రాంతం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. దాంతో వాళ్ళు అక్కడున్న శాంపిల్స్ ని సేకరిస్తూ ఉంటారు. వాళ్ళు అలా శాంపిల్స్ సేకరిస్తున్నప్పుడే ఎవరో వచ్చి వాళ్లపై దాడి చేసి వాళ్ళని దారుణంగా చంపేస్తారు. స్టోరీ మళ్లీ ప్రజెంట్ కు వస్తుంది. చేతిలో కత్తి తీసుకుని గౌతమ్ కారు దగ్గరికి వెళుతూ ఉంటాడు. అలా గౌతమ్ కారు దగ్గరికి వెళుతున్నప్పుడు దారి మధ్యలో వర్షం రావడంతో గౌతమ్ వేగంగా వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ వెళుతూ చూసుకోకుండా కాలుకు ఒక దొంగ తగిలి కింద పడి తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోతాడు గౌతమ్. రాత్రి అయ్యేసరికి ఫర్హాన్ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. ఫర్హాన్ జగన్ తో రాత్రిపూట అడవిలోకి వెళ్లి రిస్క్ చేయటం మంచిది కాదు, ఈ రోజు రాత్రికి ఇక్కడే బేస్ క్యాంప్ వేసుకుని ఉదయాన్నే సెర్చ్ మొదలు పెడదామా అంటాడు. అప్పుడే ప్రకాష్ దగ్గర నుంచి జగన్ కు ఫోన్ వస్తుంది. జగన్ పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడతాడు. ప్రకాష్ జగన్ ని లొకేషన్ కి చేరుకున్నారా అని అడుగుతాడు. చేరుకున్నాం సార్, ఫర్హాన్ ఈ పూటకు బేస్ క్యాంప్ వేసుకుని రేపు ఉదయాన్నే శాంపిల్స్ కలెక్ట్ చేయడం మొదలు పెడదాం అంటున్నాడు అంటాడు. కోపం వచ్చిన ప్రకాష్, మిమ్మల్ని అక్కడికి పంపించింది బేస్ క్యాంపులు వేసుకుని రెస్ట్ తీసుకోవటానికి కాదు, నాకు కావలసిన శాంపిల్స్ తొందరగా తీసుకురండి, లేట్ అయితే నా సంగతి తెలుసు కదా నీకు, నీ సీక్రెట్ నా దగ్గర ఉంది, ఒక క్లిక్ చేశానంటే నీ బండారం మొత్తం బయటపడిపోతుంది, నా సంగతి తెలుసుగా నీకు, వెంటనే పని మొదలు పెట్టించు అంటాడు. దాంతో భయపడిపోయిన జగన్ వెంటనే ఫర్హాన్ దగ్గరికి వెళ్లి ఈ రాత్రి మనం అడవిలోకి వెళుతున్నాం అంటాడు. దాంతో చేసేదేం లేక ఫర్హాన్ తన టీం మెంబర్స్ తో కలిసి అడవిలోకి వెళ్తారు. ఇంకోవైపు గౌతమ్ కళ్ళు తెరిచేసరికి గౌతమ్ దగ్గర ప్రభు, శక్తి, వీరా ఉంటారు. నిజానికి వాళ్ళు గౌతమ్ బాధను అర్థం చేసుకుని అక్కడ ప్రమాదం అని తెలిసినా కానీ గౌతమ్కి హెల్ప్ చేయడానికి వచ్చి ఉంటారు. మీతో అక్కడ కోపంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటాడు గౌతమ్. గౌతమ్ శక్తి తెచ్చిన తుపాకీని చూసి, సార్ ఈ తుపాకీని ఎందుకు తెచ్చారు, ఇక్కడ తుపాకీతో కాలిస్తే చచ్చిపోయే దయ్యాలున్నాయా అంటాడు. ప్రమాదం ఎదురుగా ఉన్నప్పుడు చేతికి దొరికిన ఆయుధాన్ని తీసుకురావాలి, అందుకనే తీసుకొచ్చానని చెప్తాడు ప్రభు. అప్పుడే వీరా, లోపల ఏముందో ఎవరికీ తెలియదు, లోపలికి వెళ్లిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు, నీకు తెలుసా, నా కొడుకు సేతు తన భార్యని ప్రసవానికి బస్సులో తీసుకువెళ్తుండగా అలా వెళ్లిన బస్సు తిరిగి రాలేదు, నా కుటుంబం కూడా తిరిగి రాలేదని చెప్పి ఏడుస్తాడు వీరా. అది విన్న గౌతమ్ మిస్సింగ్ అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అడుగుతాడు. ఇచ్చాం కానీ వాళ్లకు కూడా ఎవరికి ఏమీ అర్థం కాలేదు, అందుకనే మీరెవరు ఇటువైపుగా వెళ్లొద్దని చెప్పారని చెప్తాడు. ఇంకోవైపు ఫర్హాన్ వాళ్ళు ట్యాబ్ లో తమకిచ్చిన లొకేషన్ చూసుకుంటూ వెళుతూ ఉంటారు. ఫర్హాన్ టీమ్ లో ఒక వ్యక్తి, మనం ఇక్కడ ఏం చేయాలో చెప్పపోతే ఏం చేస్తాం సార్ అని అడుగుతాడు. మనమేం చేయలేం, వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని షూట్ చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకువెళ్లటమే అంటాడు ఫర్హాన్. అప్పుడే జగన్ స్మోక్ చేయడంతో ఫర్హాన్ టీమ్ లో ఉన్న శారా అనే అమ్మాయి, ఇలాంటి టైంలో స్మోక్ చేయడం కరెక్ట్ కాదు, పక్కనే మనకు ప్రమాదంగా పొంచి ఉన్న వాటిని అలర్ట్ చేసి ప్రాణాల మీద కొని తెచ్చుకోవటమే అని చెప్తుంది. దాంతో భయపడిన జగన్ వెంటనే సిగరెట్ ఆపేస్తాడు. ఇంకోవైపు గౌతమ్ ప్రభు వాళ్లతో ట్రాక్టర్ పైన కారు ఆపిన ప్లేస్ కు వెళుతూ ఉంటాడు. దారి మధ్యలో గౌతమ్ ప్రభు వాళ్ళని, అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో వాళ్ళు ముగ్గురు గతం గుర్తు చేసుకుని జరిగింది చెప్పడం మొదలు పెడతారు. మూవీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. 1989 కటియాల్. వీరా వాళ్ళు ఒక ప్లేస్ లో పనిచేస్తూ ఉంటారు. వీరా భార్య దేవి, కొడుకు సేతు, చెల్లెలు మళ్ళీ ఉంటుంది. వీరాకి కొడుకు సేతు అన్న, చెల్లెలు మళ్ళీ అన్న చాలా ఇష్టం. సేతు ఆకలవుతుందని చెప్పడంతో దేవి సేతుని పక్కకు తీసుకువెళ్లి అన్నం తినిపిస్తూ ఉంటుంది.
అప్పుడే ఆ ఊరి పెద్ద తన తమ్ముడు కొండరాజును తీసుకొచ్చి, ఇక నుంచి ఈ స్థలం మీద అన్ని హక్కులు నా తమ్ముడు కొండరాజువే, ఇక నుంచి మీరంతా నా తమ్ముడు కిందే పనిచేయాలని చెప్తాడు. కొండరాజు అన్న వదులతో మీరింటికి వెళ్ళండి, పనివాళ్ల చేత నేను పనిచేస్తానని చెప్తాడు. కొండరాజు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పనివాళ్ల దగ్గరికి వెళతాడు. కొండరాజు ఎండకు తట్టుకోలేక నీడను పడుకుని ఒక ముసలాయిని దగ్గరికి వెళ్లి, పనిచేయకుండా నాటకాలు వేస్తున్నావని ముసలాయిని కాలుతో తంతాడు. అన్నం తింటున్న సేతుని మెడ పట్టుకుని బయటకు లాక్కొచ్చి పడేస్తాడు. అది చూసిన వీరాకి కోపం వచ్చి కొండరాజుని లాగి చెంప మీద పెట్టి ఒకటి కొడతాడు. వీర్రాజు వచ్చి, తిండికి గతి లేని వెదవల్లారా, నా తమ్ముడినే కొడతారా, మీ తిండికి కూడా దిక్కు మేమేరా అంటాడు. ఇది విన్న వీర్రాజుతో, అయ్యా మిమ్మల్ని నమ్ముకునే కదా ఇక్కడిని పనిచేస్తున్నాం, అలాంటిది మీరే మమ్మల్ని కొడితే ఎలా అంటాడు. కొండరాజు అన్న వదిలితో, అన్న వీళ్ళతో మీరెందుకు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా, వీళ్ళకి మనం అంటే భయం పుట్టేలా చేస్తా, మీరు ఎక్కడి నుండి వెళ్ళండి అంటాడు. కొండరాజు అక్కడి నుండి అన్న వదులని పంపించేసిన తర్వాత అక్కడున్న ఆడవాళ్లతో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మళ్ళీ కోపం వచ్చి ఎదురు తిరుగుతుంది. మళ్ళీని రెచ్చగొట్టాలని కొండరాజు బోకుమొండ అంటాడు. ఆ మాట విన్న వీర కోపం వచ్చి కొండరాజును కొట్టబోతాడు. అయితే కొండరాజు తన దగ్గర ఉన్న గన్నతో వీరా తలపైన ఒక్కటి కొడతాడు. దెబ్బ తగిలి వీరా కింద పడిపోతాడు. అప్పుడే కొండరాజు, వీళ్ళకి ఇప్పుడే నేనంటే భయం కలిగేలా చేయాలని మళ్ళీ ఒంటి మీద ఉన్న బట్టలు చించేసి అందరి ముందు తనని అర్ధనగ్నంగా నిల్చోబెడతాడు. అక్కడున్న వాళ్ళంతా మళ్ళీని వదిలేయమని ఎంత బతిమలాడినా కానీ కొండరాజు వినిపించుకోడు. అందరి ముందు అవమానం జరిగేసరికి అది తట్టుకోలేక మళ్ళీ అక్కడే ఉన్న ఒక కత్తి తీసుకుని గొంతు కోసుకొని చనిపోతుంది. దీంతో అందరూ బాధపడతారు. గుహలోకి వచ్చిన వీర తన చెల్లెలికి జరిగింది తెలుసుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు. చెల్లెలికి అంత్యక్రియలు చేసిన తర్వాత వీరాకి ఎక్కడికి వెళ్ళినా కానీ చెల్లెలి జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉంటాయి. దాంతో వీర ఎలాగైనా కొండరాజు పైన పగ తీర్చుకోవాలని తన ఊరి జనాలను కొంతమందిని కలుపుకొని వెళ్ళి, దీన్ని చూసుకునే కదా నువ్వు వదిలిపడుతున్నావు అని చెప్పి కొండరాజు మొగతనాన్ని కోసి చేతిలో పెడతాడు. తర్వాత కొండరాజుని అలాగే బంగ్లా దగ్గరికి తీసుకువెళ్తాడు. బంగ్లా దగ్గర ఉన్న కొండరాజు అన్న వీర్రాజు, నా తమ్ముడిని ఇలా చేస్తారా అని ఊరి జనాల్ని షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శక్తి వచ్చి వీర్రాజుని ఆపుతాడు. శక్తి ఎవరో కాదు, వీర్రాజు కొడుకు. శక్తికి వీర జరిగిందంతా చెప్తాడు. అప్పుడు శక్తి వాళ్ళ నాన్నతో, చిన్నాన్నదే తప్పు, చిన్నాన్న వల్ల అక్కడ ఒక ప్రాణం పోయింది, చిన్నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు వీర్రాజు, ఏంట్రా నువ్వు వాళ్ల మాటలిని నన్ను ఆపుతున్నావు అంటే, నాన్న వాడు నా స్నేహితుడు, వాడు ఎప్పటికీ అబద్ధం చెప్పడు అంటాడు. శక్తి వీరా కూడా నచ్చ చెప్పడంతో వీరా తన మనుషుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా జరిగిందంతా గౌతమ్కి చెప్తారు. ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు నా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు కూడా ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు ఇలాంటి వాటిని మేము బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉంటామని చెప్తాడు గౌతమ్. అప్పటికే గౌతమ్ కార్ ఆపిన ప్లేస్ రావడంతో, అదిగో ఆ గుడి పక్కనే నేను కార్ ఆపానని చెప్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే తీరా కారు కనిపించదు. దాంతో గౌతమ్ టెన్షన్ పడుతూ ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉంటాడు. ముగ్గురు స్నేహితులు కూడా కారు కోసం వెతుకుతూ ఉంటారు, కారు ఎక్కడా కనిపించదు. అప్పుడే గౌతమ్ వాళ్ళకి తన కారు టైర్ గుర్తుల్ని చూపిస్తూ రీతు చిన్నుల్ని గట్టిగా పిలుస్తాడు. శక్తి గౌతమ్తో, ఇక్కడ గట్టిగా పిలవకు, గట్టిగా పిలిస్తే నీ భార్య కూతుర్లకు ప్రమాదం అని చెప్తాడు. అలా వెతుకుతున్న గౌతమ్కి చిన్ను చేతిలో ఉండాల్సిన ఒక పుస్తకం కనిపిస్తుంది. గౌతమ్, ఇది నా కూతురు చేతిలో ఉండాల్సిన పుస్తకం అని చెప్తాడు. అలా అయితే వారు నీ భార్యని కూతుర్ని కటియాల లోపలికి తీసుకువెళ్లిపోయి ఉంటారని వాళ్ళు ముగ్గురు షాక్ లో ఉండిపోతారు. గౌతమ్ కటియాల వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ కార్ని ఒక విచిత్రమైన ఆకారం లోపలికి లాక్కెళ్తూ ఉంటుంది. ఇంకా మూడో ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సైంటిస్టులు 2 వారాల క్రితం చచ్చిపోయిన ప్లేస్ కి ఫర్హాన్ అహ్మద్ అలాగే అతని టీము జగన్ చేరుకుంటారు. అప్పుడే టీమ్ లోని ఒక వ్యక్తి ఫర్హాన్ అహ్మద్ తో, చీఫ్, మనం ఎన్నో ఆపరేషన్ల కోసం రకరకాల అడవుల్లోకి వెళ్ళాం కానీ ఇలాంటి అడవిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని చెప్తాడు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఎక్సోజెనిక్ లోగో బాటిల్స్ కనిపిస్తాయి. అవి చూసిన ఫర్హాన్ జగన్ తో, మాకంటే ముందు ఇక్కడికి ఇంకో టీం వచ్చిందా అని అడుగుతాడు. దానికి జగన్ ఏం సమాధానం చెప్పడు. ఫర్హాన్ టీమ్ లో ఉన్న సైంటిస్టులు అక్కడున్న శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్హాన్ టీమ్ మెంబర్స్ అటు ఇటు అంతా తిరుగుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ వాళ్ళకి ఒక దారుణమైన స్థితిలో ఉన్న మనిషి తల కనిపిస్తుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా భయపడతారు. మళ్ళీ ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. 3 వారాల క్రితం చావు బతుకుల్లో ఉన్న ప్రకాష్ వాళ్ళ నాన్న ప్రకాష్ తో మాట్లాడాలని తన రూమ్ కి పిలిపిస్తాడు. నా మీద నీకు కోపం ఉండొచ్చు, నిజమే, కానీ డాక్టర్ని కలిసి వచ్చావా, ఏమన్నాడు అని అడుగుతాడు. కొత్తగా ఏం చెప్తాడు, నేను నడవటం అనేది కళ్ళలోనేనంట, స్పైనల్ కార్డ్ థెరపీ నాకు సెట్ అవుదంట అని చెప్తాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను నీకు తోడుగా లేననే విషయం నాకు తెలుసురా, నువ్వు పడ్డప్పుడు నేను నీకు తోడుగా లేను, కానీ ఎక్కడున్నానో నీకు తెలియదు, నీతో ఒక విషయం చెప్పాలి, నువ్వు నడవాలి అని నేను
ఎన్నో ప్రయత్నాలు నడవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అలాగే ఎన్నో తప్పులు కూడా చేశాను. నేను చేసిన తప్పులు నువ్వు చేయకూడదు. ప్రకాష్ కి ఒక ఫైల్ ఇచ్చి నేను నీ నెర్వ్ డ్యామేజ్ ని కంప్లీట్ గా క్యూర్ చేసే ఒక కెమికల్ కాంపౌండ్ ని కనుక్కున్నాను. దానికోసం నేను చేయగలిగిందంతా చేశాను. అలా నేను చాలా రోజులు నిద్ర లేకుండా భోజనం లేకుండా రీసెర్చ్ చేస్తున్న నాకు చిన్న వెలుగులా ఒక కెమికల్ కనిపించింది. దాని పేరు ల్యాంథనైట్. అప్పుడే నేను కటియాల్ని కూడా కనుక్కున్నానని చెప్తాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. గౌతమ్, వీరా వాళ్ళు ట్రాక్టర్ మీద కటియాలకు చేరుకుంటారు. కటియాల్లో ఇళ్లన్నీ పాడుబడి ఉండటంతో గౌతమ్ అసలు ఇక్కడేం జరిగింది అని అడుగు. దానికి వీరా పాపాలని పుట్టించిన వాడే, పాపాలన్నింటినీ నరికేశాడు. 2004లో సునామీ వచ్చినప్పుడు కటియాల్ ఎందుకు బనికి రాకుండా పోయిందని చెప్తాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. అది 1991వ సంవత్సరం. వీరా వాళ్ళ ఫ్యామిలీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చాలా గుడిసెలు వేసుకుని అక్కడే జీవిస్తూ ఉంటారు. అక్కడికి జగన్ 2 జేసీబీలను తీసుకొచ్చి ఆ గుడిసెలన్నింటినీ పడేస్తూ ఉంటాడు. కోపం వచ్చిన వీరా ఇల్లు పడేయమని ఎవర్రా మీకు చెప్పింది అంటే, ఈ ఊరు పెద్ద మనిషి వీర్రాజు ఈ భూమిని అంతా మా కంపెనీకి అమ్మేశాడని చెప్తాడు. దాంతో వీరా ఊరు జనాలందరూ వీర్రాజు దగ్గరికి వెళ్లి, వాళ్ళు మా ఇల్లు పడేస్తున్నారు, మేమందరం ఏం చేయాలి అంటాడు. వీర్రాజు, అది నా భూమి, నా ఇష్టం, నేను అమ్ముకున్నా, కొనుక్కున్నవాడు వాడికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు, దానికి నేనేం చెయ్యాలంటాడు. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏంటని అడుగుతాడు వీరా. అది మీరు నా తమ్ముడిని నరక ముందు ఆలోచించాలి అంటాడు వీర్రాజు. 3 తరాలుగా మేము మీ కుటుంబానికి పనిచేస్తున్నాం, ఇప్పుడు ఏదో చిన్న గొడవ వచ్చిందని ఇప్పుడు మా జీవితాలని రోడ్డును పడేస్తారా అంటాడు. దానికి నన్నేం చేయమంటారు అంటాడు వీర్రాజు. అప్పుడే అక్కడికి వచ్చిన శక్తి తన నాన్నతో ఆ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చేయమని బతిమలాడతాడు. అయితే వీర్రాజు శక్తి మాటలు కూడా పట్టించుకోడు. దాంతో కోపం వచ్చిన శక్తి, అయితే నవమలైలో ఉన్న నా స్థలాన్ని వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పి శక్తి తన స్నేహితుడు వీర్రాజుతో కలిసి ఆ జనాన్నందరిని తీసుకుని అక్కడికి వెళ్లిపోతాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. ఫర్హాన్ జగన్ తో మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతా, నిజంగా చెప్పండి అని ఆ తలను చూపిస్తూ అసలు ఇక్కడేం జరుగుతుంది అని అడుగుతాడు. ఇక్కడేముంటే మీకెందుకు, మీకు డబ్బులు ఇచ్చింది ఆ సైంటిస్ట్ ని నన్ను కాపాడటానికి, మీ పని మీరు చేయండి అంటాడు జగన్. ఆ తలని చెక్ చేస్తున్న సైంటిస్టులకి ఆ తలని బాడీ నుంచి వేరు చేసినట్లు, అలాగే ఆ తలని బాడీ నుంచి వేరు చేసి 3 నుండి 4 రోజులు గడిచినట్లు తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఆ తలలో నుంచి శాంపిల్స్ కూడా తీసుకుంటారు. శాంపిల్స్ తీసుకున్న తర్వాత సైంటిస్టులు, శాంపిల్స్ తీసుకున్నాం కదా, వాటిని అనలైజ్ చేయాలి, ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అడుగుతారు. ఎక్కడికి, ఎక్కడి నుండి వెళ్లేది, ఈ శాంపిల్సే కాదు, ఫ్యాక్టరీలో ఉన్న శాంపిల్స్ కూడా తీసుకోవాలంటాడు జగన్. అలా ఫ్యాక్టరీ వైపు వెళ్లాలని కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళకి ఇంతకు ముందు వచ్చిన సైంటిస్టుల్లో ఒకళ్ళు మొండెం కనిపిస్తుంది. అది చూసి వాళ్ళంతా భయంతో బిగుసుకుపోయి ఇక్కడ ఏదో జరుగుతుంది, పెద్ద మిస్టరీనే ఉందని భయపడుతూ పక్కనే అంతా వెతుకుతూ ఉంటారు. వాళ్ళు అలా వెతుకుతున్నప్పుడే సడన్ గా ఏదో విచిత్రమైన ఆకారం వచ్చి ఫోర్స్ లో ఒక వ్యక్తిని తీసుకువెళ్లి చంపేస్తుంది. దాంతో ఫర్హాన్ అండ్ టీమ్ మెంబర్స్ భయపడుతూ ఆ ఆకారం కనిపించిన వైపు షూట్ చేస్తూ ఉంటారు. ఇంకో వైపు చిన్నూని, రీతుని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఇంకా బతికే ఉంటారు. ఆ విచిత్రమైన ఆకారాలు వాళ్ళని ఒక ప్లేస్ లో బంధించి ఉంచుతాయి. ఇంకోవైపు గౌతమ్ వాళ్ళు కటియాల వైపు వెళుతూ ఉంటారు. అలా వెళ్తున్న వాళ్ళకి శక్తి వాళ్ళ బంగ్లాలో ఎవరో ఉన్నట్టు వెలుతురు కనిపించడంతో ఎవరో అని చూడటానికి వెళతారు. అలా వెళ్లిన వాళ్ళకి 2 తోకల ఎలుక కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి లోపలికి వెళతారు. ఇప్పటికి ఆ ఇల్లు తీరు పూర్తిగా మారిపోయి చాలా భయంకరంగా ఉంటుంది. భయపడుతూ లోపలికి వెళతారు. లోపలికి వెళ్లిన వాళ్ళ మీదకి సడన్ గా 2 విచిత్రమైన ఆకారాలు దాడి చేయడానికి వచ్చి చంపేయటానికి ట్రై చేస్తాయి. ఎలాగోలా కష్టపడి దాని బారి నుంచి తప్పించుకొని శక్తి తన దగ్గర ఉన్న గన్నతో వాటి 2 షూట్ చేసి చంపేస్తాడు. అమ్మయ్యా అనుకునేంతలోపే ఏదో విచిత్రమైన పెద్ద ఆకారం 2 కుక్కలను తీసుకుని అటువైపు వస్తుంది. దాని బారి నుంచి తప్పించుకోవాలని వాళ్ళు 4 బంగ్లాల నుంచి బయటకు పరిగెత్తుతారు. అయితే కుక్కలను వాళ్ళని వదలకుండా తరుముతూ ఉంటాయి. కుక్కలు వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. ఎలాగోలా కొన్నిటిని చంపేసి కుక్కల నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటారు. అయినా కానీ కుక్కలు ఆకుండా అలానే వస్తూ ఉంటాయి. అలా పరిగెడుతున్న వాళ్ళకి దారిలో పెద్ద బావి కనిపిస్తుంది. ఇంకా ప్రాణాలు తప్పించుకోవడానికి వేరే మార్గం ఏదీ లేకపోవడంతో ఆ బావిలోకి దూకేస్తారు.